వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు ఈరోజు రైతులకు ఈరోజు మరో శుభదినం. రైతుల ఖాతాల్లోకి మరో 1,760,000 కోట్ల రూపాయలు ఈరోజు జమ చేస్తాం. 51,59,000 మంది రైతుల ఖాతాకి, అంటే 60 కోట్లకి పైగా రైతుల ఖాతాలకి ఈరోజు వేస్తాం. ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్ లో జరిగిన నష్టాన్ని కలిపితే 1,760,000 కోట్ల రూపాయలు బాహాటంగా చెప్పడమే కాకుండా ప్రతి అడుగు కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగానే అడుగు వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించి ఆ గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో విడతలుగా కేవలం 12,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్వయంగా రాతపూర్వకంగా విత్తనం బకాయిలు, ఇన్సూరెన్స్ బకాయిలు, కరెంటు బకాయిలు దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీగా ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఏటా 13,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు, అటవీ అసైని భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ప్రభుత్వం తీర్చింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతులను పగటి కూడా 9 గంటలు నాణ్యమైన మొత్తంగా వెచ్చించామని చెప్పి సందర్భంగా రైతులను తరపున మీ బిడ్డ గారు ఈరోజు గర్వంగా కూడా తెలియజేస్తాం. పథకం శాశ్వత ప్రాతిపదిక జరగాలి, ఎటువంటి డోకా కూడా ఈ పథకంలో ఉండకూడదు. రేట్లు పెరుగుతూ పోతా ఉన్నాయి, సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. భారం ప్రభుత్వం మీద పడి రైతులకు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఏనాటికి కూడా రాకూడదు. ఈరోజు పంట నష్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి వచ్చింది.